సద్గురు పొగ తాగడం మద్యం సేవించడం లాంటి నుంచి ఎలా బయటికి రావాలి అది చెడ్డదని మనకి తెలిసి ఎన్నిసార్లు బయటికి రావాలని ప్రయత్నించినా రాలేం ఎందుకని అది మంచో చెడో అని నేను అనుకోవట్లేదు పొగ తాగడం మూర్ఖత్వం అంతే మంచో చెడో కాదు అది మూర్ఖత్వం ఎందుకంటే ఈ యంత్రం పొగ వదిలేలా తయారు చేయబడలేదు ఇదొక ఇకో ఫ్రెండ్లీ మెషిన్ కానీ మీరు ఇప్పుడు దాన్ని స్మోకింగ్ మెషిన్గా తయారు చేస్తుంటే అది ఒక మూర్ఖత్వమే కదా ఒక చక్కటి ఉన్న యంత్రాన్ని అసమర్థంగా తయారు చేస్తున్నారు మీరు అది మంచా చెడ అంటే అలాంటిదేమీ లేదు అసలు అది చెడని తెలుసు కానీ అదే అసలు విషయం మీరు దాన్ని చెడ్డది అన్నారంటే దాన్ని వదల్లేరు చూడండి తనకి తెలుసు బాగా అది తప్పని దానికి మంచో చెడో అని పేర్లెందుకు పెడుతున్నారు అది మూర్ఖత్వం అంతే మీకు మూర్ఖత్వం అని తెలిస్తే దాన్ని మీరు రోజూ చేస్తూ కూర్చోలేరు మీరెలా ఉఫ్ అనడం మీకు చాలా గొప్పగా అనిపిస్తుంది అంతేగా లేదు దాని రుచి ఇప్పుడు మెల్లగా ప్రపంచం మీకు ఎదురు తిరుగుతోంది పదేళ్ల క్రితం మీరెలా పొగ వదిలితే మీరు గొప్పగా మరొకరు మీకు తక్కువగా అనిపించేది పదేళ్లలో ఈ లెక్క తలకిందులైంది అవునా అవునా కాదా అంటే ఇదొక తెలివైన పని అని మీరు అనుకున్నారు మీరు పదేళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు మీరు అని పీల్చి వాళ్ళ మొహాల మీద ఊదాలనుకున్నారు అదప్పుడు గొప్పగా అనిపించింది మీరు చెప్పండి పీల్చని యంత్రానికి పొగపెట్టి దాన్ని పాడు చేసి ఇప్పుడు మనం మన కార్లు తక్కువ పొగ వదలాలని ఎంతో కష్టపడుతున్నాం అవునా ఫ్యూయల్స్ మీద ఇంజన్ల మీద ఎంతో రీసెర్చ్ చేసేది మన కార్లోంచి తక్కువ పొగ రావాలని ప్రయత్నం అంతేగా ఒక పొగే రాని యంత్రానికి మీరు పొగొచ్చేలా చేస్తే అది తెలివా అంతే అది గ్రహిస్తే అలవాటు అదే పోతుంది దీనికి ఒక రసాయనిక ఉంది మీ శరీరం ఏ నికోటిన్కో కో అలవాటు పడుంటుంది మనం మార్చవచ్చు మీరు శాంభవి మహాముద్ర చేయండి మీ వ్యవస్థ అంతా ఉత్తేజితమై పొగ తాగాలన్న కోరిక కాఫీ తాగాలన్న కోరిక ఆవిరైపోతుంది అప్పుడు మీరిది చేసిన ఏదో ఒక ఆనందం కోసం అంతే ఒకరోజు కాఫీ కావాలంటే తాగండి పొగ తాగాలనిపిస్తే తాగండి అది మీ ఇష్టం కానీ అదొక నిర్బంధంగా ఉండదు శరీరానికి వాటి అవసరం ఉండదు అది నెమ్మదిగా సాధనతో చేద్దాం కానీ ముందు అది మూర్ఖత్వం అని తెలుసుకోండి